2020 ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం వెంటనే ఇన్పుట్ సబ్సిడీని ప్రకటించాలని అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తేదేపా నేతలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ నిరసనను తెలియజేస్తూ రైతులను ఆదుకోవాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ ఆంజనేయ ప్రసాద్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్మోహన్ చౌదరి, టీడీపీ మండల కన్వీనర్ శివన్న, మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు సుబ్బారాయుడు, ఆవుల తిప్పేస్వామి, మాజీ సర్పంచ్ శ్రీరాములు తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.